ఒక్క గోల్స్కి వచ్చేసి 200 నుంచి 250 గింజలు ఉన్నాయి ఒక్కొక్క గోల్స్కి. గోల్స్కి అంటే తినడానికి కూడా చాలా అనువైంది, స్వీట్ ఉంటుంది, అన్నం కూడా మంచిగా అవుతుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈరోజైతే మనం వచ్చేసి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రము వెలుబల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు అల్లాడి రాజు గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా, ఇది లక్ష్మీ సీడ్స్ వారి రీసెర్చ్ వెరైటీకి సంబంధించిన సన్న రకము లాకెట్ అనేటువంటి ఈ సన్న రకాన్ని సాగు చేసినటువంటి రైతు అనుభవాలు తెలుసుకోవడానికి అయితే ఈ వరి క్షేత్రానికి రావడం జరిగింది. చాలామంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆహార పంటల్లో వరిని అత్యధికంగా సాగు చేస్తున్న విస్తీర్ణంలో ఉంది. మరి చాలామంది రైతులు అయితే దొడ్డు రకాన్ని సాగు చేస్తుంటారు, ఇంకా చాలామంది రైతులు అయితే సన్న రకాన్ని సాగు చేస్తుంటారు. సన్న రకంలో అనేక రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మంచి మేలైన రకము, అదేవిధంగా అత్యధిక దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క లాకెట్ అనేటువంటి రీసెర్చ్ వెరైటీని. మరి ఈ రకాన్ని మొదటిసారి సాగు చేసిన అల్లాడి రాజు దాదాపు 1 ఎకరాకి మంచి దిగుబడి వచ్చి హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ యొక్క రకం యొక్క పంటకాలం ఎంత, విత్తన మోతాదు ఎంత, దిగుబడి ఎంత వస్తుంది, గింజ నాణ్యత ఏ విధంగా ఉంది, ఇంతకుముందు సాగు చేసినటువంటి రకాలతో పోల్చుకుంటే ఈ యొక్క లాకెట్ అనేటువంటి ఈ లక్ష్మీ సీడ్స్ వారి సన్న రకం ఏ విధంగా ఉంది అనే పూర్తి విషయాలు అయితే రైతు అల్లాడి రాజుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు, శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అల్లాడి రాజు గారు. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేమంటే ఇక మా నాన్న 50 సంవత్సరాలు చేస్తాడు, నేను 30 సంవత్సరాలు అయింది వ్యవసాయం చేస్తాం. ఎంత భూమి ఉంది సార్? మనకి మాకు వచ్చేసి కూడా 6 ఎకరాలు ఉంది, బయట చెరువు కింద ఇంకా 2 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఒక 8 ఎకరాల భూమి. 8 ఎకరాల భూమి ఉంది. ఏమేమి పంటలు పండిస్తుంటారు సార్? అంటే ఈ సన్న వడ్లు వేస్తాం, బీపీటీ కానీ, KN168, లాస్ట్ ఇయర్ KN168 తీసుకొచ్చినాం, అన్నపూర్ణ, ఇది మన వీనర్ కంపెనీ అన్నపూర్ణ పెట్టినాం. ఇప్పుడు యాసింగ్ వచ్చేసి ఒకటి వీఎన్ మన ఆర్ఎన్ఆర్లా 3174 నెంబర్ అది పెట్టేసినాం. అంటే ఓన్లీ వరే పండిస్తారు? ఇతర పంట వరే పండిస్తాం మేము ఓన్లీ. ఇట్లా సంవత్సర కాల వ్యవధిలో మొత్తం 3 సార్లు రెండు పంటలు మాకు రెండు పంటలు ఉంటాయి. రెండు పంటలు వరే పండిస్తారు, ఇంకా వేరే పంటలు ఏం లేదు? వేరే ఉండవు. ఇట్లా సన్న రకాలు దొడ్డు రకాలు రెండు కలిపి? లేదు, నేను ఎక్కువ సన్న రకాలు ప్రియాటిస్తాను, ఎందుకంటే ఆహారం కోసం మనం పండియాల్సింది కాబట్టి సన్న వాటికి నేను ప్రియాటిస్తా. ఎక్కువ సన్న రకాలు వాటి వాటిని అసలు ఇంపార్టెంట్ చేయను. మీకున్న 8 ఎకరాల మొత్తం సన్నదే పండిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్ అనేటువంటి రీసెర్చ్ వెరైటీ ఎట్లా తెలుసుకుని ఫస్ట్ దీని గురించి? అయితే మా మిత్రుడు డీలర్ ఉండే బొల్లం రవికుమార్ అని కొత్త రంగా ఉంటాడు, మా ఫ్రెండ్ అన్నట్టు. అయితే నేను ఇట్లా సన్న రకం కోసం, అంటే మన జేసీరామ్ రకం లాంటి సీడ్ కోసం నేను అడుగుతుంటే ఇది బాగుంటుంది లాకెట్ పెట్టరు బాబు అంటే, సరే ఫస్ట్ టైం ఎట్లుంటుంది ఫస్ట్ భయపడ్డా. తర్వాత వచ్చేసి ఒక 2 ఎకరాలు తీసుకొచ్చి 2 ఎకరాలకు లాకెట్ వేసినాం. ఇప్పుడు ఈ మొన్న ఎప్పుడు వేసుకుని ఇది లాకెట్? మేము జనవరి 6కు నాటేసినాం. జనవరి 6 తారీఖు. ఇప్పుడు మనకు వచ్చేసి దాదాపు ఇప్పుడు ఇది April 15 దాకా వచ్చేసింది. April 15 దాకా వచ్చేసి జనవరిలో ఫస్ట్ వీక్ లో వేసుకున్నాను. ఫస్ట్ వీక్ లో వేసినాం. ఈ తెచ్చుకున్నప్పుడు ఎట్లా ఎంత కిలో విత్తనం అని చెప్పారు? ఎకరానా 10 కిలోల విత్తనం అని చెప్పారు. ఎట్లా ప్యాకెట్ ఎట్లుంటది మనకి మార్కెట్ లో రేటా? రేట్ ప్యాకెట్ ఎంత మోతాదులో వస్తుంది? 5 కిలోల లేకపోతే 10 కిలోలు? 10 కిలోలు. ఒకటే ప్యాకెట్ 10 కిలోలు? 10 కిలోలు. 10 కిలోలు. 10 కిలోల సంచి వచ్చింది. ఎంత రేటు తెచ్చుకోరు? 850 రూపాయలు 10 కిలోల సంచి ఉంది. 850 రూపాయలు పెట్టి 10 కిలోల సంచి తెచ్చుకున్నాను. ఓకే, తెచ్చినాక మనం ఎట్లా మీరు ఎట్లా వెతుకురా? అంటే డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేసుకురా లేదంటే నాట్ల పద్ధతి? నాటు పద్ధతి. నాటు పద్ధతి. నారు కూడా మనం మండగట్టినాం, ఫస్ట్ మండగట్టి తర్వాత నారు పోసినాం. ఎట్లా మొలక శాతం ఎట్లా ఉంది? పర్లేదు, బాగా వచ్చింది. నేను పక్క ఉండే దానికంటే ఇది మంచిగా మొలక శాతం మంచిగా వచ్చింది. నారు కూడా ఇలాంటి రోగం రాలేదు, బాగుంది. నార్మల్ గా ఇప్పుడు నారు మనం ఎన్ని రోజుల నారు పెట్టుకుంది వేసుకున్న తర్వాత? 20 నుంచి 25 రోజుల మధ్యలో నాటేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల నారు? 25 రోజులు. 25 రోజుల నారు మళ్ళీ తీసి మన ప్రధాన మళ్ళీ నాటుకోవాలన్నట్టు. నాటుకోవాలి. నారు ఎట్లా ఉంది మనకి 25 రోజుల పైన కొనలు ఎర్రగా మారడం అలాంటివి గమనించాలి? ఏం లేదు, నారు అట్లా ఎర్రగా ఏం కాలేదు. పోనీసారి లాస్ట్ అయితే కొంచెం బాగా వచ్చింది, సరే ఏం పచ్చనం గ్రీన్ గా ఉంది, దీనికి ఎలాంటి మందు కొట్టకుండా నారు మంచుకున్నది. ఆరోగ్యకరమైన నారు పెరిగింది. నారు పెరిగింది. ఓకే, పెట్టుకున్నప్పుడు ఎన్ని పూసలు పెట్టుకుంది మన ప్రధాన మళ్ళీ నాటుకున్నాడు? నేను కొంచెం ఒక్కొక్క పూసే పెట్టినా, ఒకటి రెండు పూసలు పెట్టినా, ఎక్కువ పెట్టి ఎక్కువ పెట్టాలన్నట్టు. ఒక్కొక్కటి గంట 10 కిలోలు ఉంది కాబట్టి మనం అట్లా పెడితేనే మనకు గంట కూడా వస్తుంది. ఒక్క పూస పెడితే అచ్చా, ఎక్కువ పూస పెట్టడం వల్ల గంట రాదు అన్నట్టు. ఓకే, ఇది రీసెర్చ్ వెరైటీ కాబట్టి మీరు ఒక్కొక్క పూసనే పెట్టుకున్నారు? ఒక్కొక్క పూస పెట్టినాం. ఒక్కొక్క పూస పెడితే ఎన్ని పిల్లలు గమనించారు దాదాపుగా? 20 నుంచి 25 మధ్య అట్లా వచ్చినాయి. 20 నుంచి 25 పిల్లలు గమనించారు. ఓకే, ఇది మనకి ఇచ్చినప్పుడు పంట కాలం ఎన్ని రోజులు అని చెప్పారు? 135 రోజుల పంట అని చెప్పారు. 135 రోజులు. 135 రోజుల పంట కాలం ఇది అని చెప్పారు. ఇప్పుడు ఎన్ని రోజుల పంట మనం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు మనకి ఇది ఎన్ని రోజులు హార్వెస్ట్ కాబోతుంది? ఇంకొక 10 రోజులు హార్వెస్టింగ్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఒక 120 రోజుల పంట? 120 రోజుల పంట. ఇంకొక 15 రోజులు అయితే ఆల్మోస్ట్ కోసేస్తాను. కోసేస్తాం. ఎట్లా ఉంది క్రాప్, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, క్రాప్ మంచిగా ఉంది. గొలుసు కూడా మనకు ఒక గొలుసుకి వచ్చేసి 200 నుంచి 250 గింజలు ఉన్నాయి. ఒక్కొక్క గొలుసుకి? గొలుసుకి. అంటే 250 నుంచి 300 అంటే ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం? నాకైతే నాకు 28 నుంచి 30 క్వింటాల దాకా వస్తేనే నమ్మకం అవుతుంది. 20 నుంచి 30 క్వింటాల్ వస్తుంది.
ఓకే, మరి ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఎప్పుడు సన్న రకాలే సాగు చేస్తామని అని చెప్తారు, ప్రియారిటీ సన్న రకాలకి ఇస్తామని చెప్తారు, గతంలో సాగు చేసి అంటే సన్న రకాలతో పోల్చుకుంటే ఈ లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్ ఏ విధంగా అనిపిస్తుంది? ఇది కొంచెం బాగుంది. ఏమేమి తేడాలు గమనించారు? ఇది కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది, రోగాలు కూడా తక్కువ ఉన్నాయి, అగ్గి తెగులు కానీ మొగిపూరు కానీ చాలా తక్కువ ఉంది, ఊసపోడు కూడా చాలా తక్కువ ఉంది, దానికంటే కొంచెం బెటర్ గా ఉంది అన్నట్టు. బెటర్ గా ఉంది ఇతర సన్న రకాలతో పోల్చుకుంటే చాలా. ఇప్పుడు ఎట్లా ఎక్కడ అమ్ముదా, ఎక్కడ అమ్ముదా అనే ప్లాన్? మార్కెట్ లో ఇప్పుడు ఇది కొంచెం మనం అంటే జైశ్రీరామ్ రకం కదా, ఫైన్ రైస్ కాబట్టి మనం మార్కెట్ లో అమ్ముతానే మనకు ఎక్కువ రేట్ కలిసి వస్తుంది. మార్కెట్ లో అమ్ముతాయి ఎంత ఉంది మార్కెట్ సన్న రకానికి? నాకు తెలిసి 3000 నుంచి అట్లా పోతుంది. 3000 పోతుంది. నార్మల్ గా అయితే కొంచెం అంతంత నార్మల్ ఉన్నట్టు ఎట్లుంటాయి? అవైతే 20 ఇప్పుడు 2800 దాకా పోతున్నాయి. ఇది మంచిగా ఉంది కాబట్టి 3000. 3000 పోతుంది అంటే ఏ గ్రేడ్ లెవెల్లో పోయా? ఏ గ్రేడ్ కూడా జైశ్రీరామ్, జైశ్రీరామ్, జైశ్రీరామ్ రకంలో పోతుంది. నెంబర్ 1 ఫైన్ క్వాలిటీ, నెంబర్ 1 ఫైన్ క్వాలిటీ పోతుంది. ఇప్పుడు ఏ గ్రేడ్ అంటే ఇప్పుడు బీపీటీ అవి ఉన్నాయి, వాటిని ఏ గ్రేడ్ అంటే మార్కెట్ లో ఉన్నది ఏ గ్రేడ్ అంటే బీపీటీ వాటిని మీద. అవునవును, ఇది అంతకంటే ఎక్కువ సన్నగా ఉంది కదా, ఫైన్ క్వాలిటీ ఉంది కాబట్టి మీకు ఈజీగా 3000 క్వింటల్. చింట్లు ఉంది కదా, చింట్లు కానీ ఇప్పుడు జైశ్రీరామ్ కానీ ఆ రకంలో పోతాయి. ఓకే, ఇప్పుడు ఇది మరి తినడానికి ఎట్లా ఉంటది? బాగుంటది, తినడానికి కూడా బాగుంటది. గింజ ఎట్లా అనిపిస్తుంది? సైజు సన్నగా ఉంది, మంచిగా ఉంది, రైస్ కూడా బాగుంటది. ఇది 100% కూడా తక్కువ ఉంటది. 100% కూడా తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మీరు ఏం చెప్పారంటే మంచిగా 250 నుంచి 300 గింజలు వచ్చాయని చెప్పారు పిల్లకాయ. నార్మల్ గా ఏ రకం చూసుకున్నా సరే మనకు ఒక కంకి ఉందంటే ఈ కంకిలో మనం చూసుకుంటే గింజలు ఈ కింది వరకు మాత్రమే నిండుకొని ఉంటాయి, ఈ పైన వచ్చేసరికి మొత్తం తాళ్ళు ఎక్కువ అనిపిస్తుంటాయి. ఇలా ఎట్లా గింజ ఉండేది? అవును, తాళ్ళేది. ఇట్లా ఒత్తి చూస్తే కూడా పై వరకు నిండుకొని ఉంది, పాలు పోసుకొని ఉంది. ఓకే, గింజలలో కూడా మనం ఒత్తి చూస్తే గట్టినే ఉన్నాయి, తాళ్ళు కనిపిస్తున్నాయి. పొట్టు లేదు, పత్తి గింజ కూడా మంచినే ఉంది, మంచిగా ఉంది. మీరు అన్న 250 గింజలలో 250 పాలు పోసుకొని ఉన్నాయి, పాలు పోసుకొని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మరి ఇప్పుడు టాజిల్స్ కూడా మనకి ఏంటంటే ఈదురు గాలులు వర్షాలు వస్తుంటాయి, ఆ టైంలో పంట ఏమైనా పడిపోదు ఎందుకంటే ఇది బాగా ఎత్తు పెరుగుతుంది కాబట్టి పడిపోదు. మనం పిండి కూడా తక్కువ తీసుకుంటుంది, యూరియా కూడా పెద్దగా మనం వాడాల్సిన అవసరం లేదు, మనం తక్కువ వేసుకుంటే సరిపోతుంది, పెద్దగా పెరుగుతుంది కాబట్టి పడిపోదు. గాలిలో కూడా వరికి ఉడికే అవకాశం లేదు. లేదు. ఓకే, వేరు వ్యవస్థ ఎట్లా ఉంది? వేరు వ్యవస్థ కూడా మంచిగా ఉంది, రూట్ దీని చాలా బాగుంది. పీక్ చూసారా? చూసినా బాగుంది. వేరు వ్యవస్థ నాటేసినప్పుడే దీనికి ఉన్న వేరు వ్యవస్థ దానికి లేదు, వేరే దాంట్లో లేదు. మరి ఇంత మంచి ఉందని చెప్తారు, చుట్టుపక్కల రైతులు ఏమంటారు దీన్ని చూసి? చాలా మంది వర్షాకాలం పెడదామంటున్నారు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వర్షాకాలంలో, ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు రైతు కూడా లాభం అవ్వాలంటే ఇట్లాంటి రకం పెట్టుకున్నప్పుడు మార్కెట్ లో అధిక రేట్ పోతుంది, మనకు లాభం కూడా ఎక్కువ వస్తుంది అట్లా. సో మీరైతే కొత్త రైతులకు ఏమన్నా సజెస్ట్ చేయగలుగుతారు, చేయగలుగుతారా ఇది? పెట్టుకో, చేయాలనే పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, మంచి కింట దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇప్పుడు జైశ్రీరామ్ అనేది ఏంటి, మనకు 25 నుంచి 20 క్వింటల్ వస్తుంది. ఇది అంతకంటే ఎక్కువ క్వింటల్ వచ్చినప్పుడు ఇది పెట్టుకుంటే మనకు నష్టం లేదు, మనకు రేట్ పరంగా పోతుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది కదా. రెండు కాలాలకు అనుకూలంగా చెప్తారా? రెండు కాలంగా అనుకూలంగా ఇప్పుడు నేను యాసింగ్ పెట్టాను కదా సార్. ఓకే, ఇప్పుడు తెల్ల కంకులు ఏమైనా గమనించరా మొత్తం? తెల్ల కంకులు ఏమి లేవు, మీరు చూస్తారు కదా. అవునవును, ఎక్కువ కూడా ఏం కనిపిస్తలేదు అసలు, తక్కువ. ఓకే, మరి ఈ పంట చూసి చుట్టుపక్కల రైతులు కూడా బాగుంది ఏదమని ఆలోచన చెప్తారు కదా, చాలా మంది ఉన్నారు. మీ గ్రామంతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వరి సాగు చేసే రైతులు సన్న రకం రైతులకి ఏమని చెప్పగలుగుతారు, వేసుకుంటే ఎట్లుంటది వాళ్ళకి? ఈ రకం పెట్టుకుంటే చాలా రైతు మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఇది పెట్టుకుంటే మాత్రం దిగుబడి ఎక్కువ ఉంటుంది, మనకు బియ్యం పరం కూడా రేట్ ఎక్కువ అధిక రేట్ల పోతుంది, మొత్తానికైతే వేసుకోవచ్చు. వేసుకోవచ్చు ఇది. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి అల్లాడి రాజుగారు సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్ అనేటువంటి రీసెర్చ్ వెరైటీ యొక్క సాగు అనుభవాలు. దాదాపుగా నేను సాగు చేసినటువంటి ఈ 2 ఎకరాల్లోనే మొట్టమొదటిసారిగా చూద్దామని వేశాను, ఎక్కువగా నేను సన్న రకాలకు ప్రియారిటీ ఇస్తాను, సంవత్సరం పొడవున నేను సన్న రకాలు సాగు చేస్తుంటాను, కానీ ఇంతకుముందు సాగు చేసిన రకాలతో పోల్చుకున్నట్టయితే మొదటిసారి సాగు చేసినటువంటి మొదటి సాగు అనుభవాలనే చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతు కూడా. ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైనా సన్న రకాలు సాగు చేయాలనుకుంటే కూడా ఈ యొక్క లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్ అనేటువంటి రకాన్ని సాగు చేసుకోవచ్చు అని చెప్తున్నారు రైతు కూడా. ఒక ఎకరానికి 10 కిలోల విత్తనం మోతాదు సరిపోతుంది, దాదాపు ఒక ఎకరాకి 28 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చేటట్టు సన్న రకంగా చెప్పుకోవచ్చు, 135 రోజుల్లోనే పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఈ యొక్క రైతు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఎవరైనా సరే ఈ విత్తనాలు కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ని సంప్రదించవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఏ విత్తన కేంద్రంలో అయినా సరే విత్తన దుకాణాల్లో అయినా సరే లక్ష్మీ సీడ్స్ లాకెట్ కావాలనేటువంటి విత్తనం కొరకు మీరు సంప్రదిస్తే వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చూస్తున్న రైతు సోదరులారా, ఇప్పటివరకు అయితే మనం రైతు అల్లాడి రాజుగారి యొక్క అనుభవాలు తెలియజేస్తున్నాం కదా, ఇప్పుడు మరి ఈ విత్తనాన్ని రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంత డీలర్ అయినటువంటి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వీళ్ళు ఈ రైతుతో పాటు ఇంకా ఎంతమంది రైతులకు ఈ యొక్క విత్తనాన్ని పరిచయం చేశారు, ఈ రైతుతో పాటు మిగతా రైతులు ఏ విధంగా వారి యొక్క ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు మరి రవికుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవికుమార్ గారు. చెప్పండి, ఈ విత్తనాన్ని ఎప్పటి నుంచి తీసుకొస్తారు రైతు స్థాయిలో అందుబాటులోకి? ఈ వర్షాకాలం నుంచి స్టార్ట్ చేసినాం, ఖరీఫ్ లాస్ట్ ఖరీఫ్ నుంచి స్టార్ట్ చేసినాం. ఇది
రబీలో ఇక్కడ విలేకి ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు ఇంట్రొడక్షన్ కింద ఇచ్చేసిన వాళ్ళు ఫస్ట్. మొత్తం ఒక 200 ఎకరాలకి ప్రతి విలే మండలంలో ప్రతి విలేలో ఒక 200 ఎకరాలు ఇచ్చినాం. ఇద్దరు ముగ్గురు రైతులను సెలెక్ట్ చేసుకుని అట్లా మంచి మంచి రైతులకు ఇచ్చిన. ఈ రైతు అయితే దాదాపు 20 నుంచి 30 క్వింటల్ వస్తుంటారు. మిగతా రైతులు కూడా అదే విధంగా ఉందా? మిగతా పిల్లలు కూడా అంతే ఉంది. ఇంకా బలమైన భూములలో ఇంకొంచెం కంకి సైజ్ పెద్దగా ఉంది. దాంట్లో 200 నుంచి 250 నుంచి 300 గింజల వరకు ఉన్న ప్యాన్కిల్స్ కూడా ఉన్నాయి. ప్యాన్కిల్ సైజ్ హెవీ ఉన్నది. సూపర్ ఫైన్ వెరైటీ ఇది, మన జై శ్రీరామ్ వెరైటీలో పోతుంది. దీనికి ఇప్పుడు మార్కెట్ లో కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది మరి వాతావరణ పరిస్థితులకి ఈ తెగులు చీడపిల్లలు కూడా తట్టుకొని పెరుగుతుందా అన్ని ప్రాంతాల్లో? ఈ రైతు పొలంలో కాకుండా మిగతా పొలాల్లో ఎట్లా ఉంది? మిగతా పిల్లలు కూడా చాలా కంట్రోల్ ఉంది. పెస్ట్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది. దీంట్లో మొగిపురి శాతం చాలా తక్కువ. ఇంకా బ్లాస్ట్ అగ్గి తెగులకు సంబంధించిన తెగులకు సంబంధించి కూడా చాలా తక్కువ. ఈ రైతు కూడా ఒక 2 సార్లు స్ప్రే చేసింది ఇప్పటి వరకు దీనికి. ఒకటి మొగిపురి కోసం వచ్చిన తెల్ల కంకి రాకుండా, ఒకటి అగ్గి తెగులు కానీ ఇతర తెగులు రాకుండా ఒకసారి స్ప్రే చేసి. ఎక్కువ స్ప్రేలు కూడా అవసరం లేదు, తక్కువ. ఓకే, మిగతా రైతుల అంటే భూముల రకంగా చూసుకుంటే మీరు చెప్పారు కదా మంచి భూములలో మంచి దిగుబడి వస్తుంది, ఎలాంటి రకం నేలకు బాగా అనుకూలంగా ఉంటుంది? నల్ల భూములలో కొంచెం వాటర్ సోర్స్ అది ల్యాండ్ బాగా మంచి సాయిల్స్ ఉంటాయి కదా, సారవంతమైన భూములు నల్ల భూములలో. అవునవును, కొంచెం పిలకల శాతం ఎక్కువ ఉంది. దీంట్లో 20 వరకు వచ్చినాయి, 18 నుంచి 20 దాంట్లో ఇక్కడ వచ్చినాయి. చెరు కింద నల్ల భూములలో 20 నుంచి 25 దాకా వచ్చిన పిలకలు వచ్చిన ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. అంటే నల్ల రేగడి భూములకు కొంచెం బాగుంటుంది, ఎక్కువ వస్తుంది మిక్స్డ్ సాయిల్స్ నల్ల భూములు. మొత్తానికి అయితే అన్ని రకాలకు అనుకూలంగా అన్ని రకాల నీళ్ళకి అనుకూలంగా వేసుకోవచ్చా? అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉన్న వెరైటీ కాబట్టి నల్ల రేగడి కొంచెం దిగుబడి కంట్రోల్ ఎక్కువ బాగుంటుంది అన్న. బాగుంటుంది. మరి ఎట్లా ఇప్పుడు ఈ 200 ఎకరాల సాగు చేశారు కదా, ఈ 200 ఎకరాల సాగు చేసే రైతు అనుభవాలు, ఆ చుట్టుపక్కల రైతులు సాగు చేసినటువంటి తీరును చూసి మిగతా రైతులు ఏమంటారు మీ షాప్ దగ్గరకు వచ్చి ఎట్లా అంటారు? మిగతా రైతులకు ఇంట్రడక్షన్ చేయడం కోసమే విలేజ్ ఒక మండలం మొత్తంలో విలేజ్ ఒక 2 3 ఫార్మర్స్ కి ఇచ్చినాం అన్నట్టు. అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చూసినాక వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. మనం చెప్పడం కంటే చూపించడం ఇట్లాంటి వాటి ద్వారా తొందర పబ్లిసిటీ అవుతుంది అని చెప్పేసి మంచి దిగుబడి కూడా వస్తుంది రైతు కూడా. కొత్త రైతులు ఏముంది ఎట్లా అనిపిస్తుంది? రైతులు మళ్ళీ ఖరీఫ్ ఇంకొంచెం పెరుగుతుంది, చాలా మంది పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తినడానికి కూడా చాలా అనువైంది, స్వీట్ ఉంటుంది, అన్నం కూడా మంచిగా అవుతుంది. మీరు ఒక డీలర్ గా చాలా రకాల రైతు స్థాయిలో పరిచయం చేశారు కదా, మరి అన్ని రకాలతో పోల్చుకుంటే ఈ ఇప్పుడు ఈ లాకెట్ అనేది ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు మార్కెట్ లో జై శ్రీరామ్ అనే వెరైటీ హైయెస్ట్ ఉండేది, దాన్ని కూడా ఇది డామినేషన్ చేస్తుంది. దిగుబడిలో చేసింది, టేస్ట్ విషయంలో చేసింది, రేట్ విషయంలో కూడా మంచి రేట్ వస్తుంది దీనికి. సూపర్ ఫైన్ వెరైటీ. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి అటు రైతు రాజు గారు అదేవిధంగా రవికుమార్ గారు తన యొక్క అనుభవాలు తెలియజేశారు. ఒక రైతు అనుభవాలు తెలుసుకున్నాం, అదేవిధంగా విత్తనాన్ని రైతు స్థాయిలో రైతు క్షేత్రంలో పరిచయం చేస్తున్నటువంటి డీలర్ రవికుమార్ గారు కూడా తెలియజేశారు. కాబట్టి ఇంతకుముందు అనేక రకాలు పరిచయం చేస్తున్నప్పటికీ ఈ యొక్క లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్ ఖచ్చితంగా మిగతా రకాలను డామినేట్ చేస్తుంది. రైతు స్థాయిలో రైతుకు పెట్టుబడులు కూడా తక్కువ చేసి మంచి దిగుబడులు తీసుకొచ్చినటువంటి రకంగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఎవరైనా సరే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఇప్పుడు రాబోతున్నటువంటి వానాకాలం పంట కింద ఈ సన్న రకాన్ని ఎవరైనా సాగు చేయాలనుకుంటే లక్ష్మీ సీడ్స్ వారి లాకెట్ అనేది మంచి నెంబర్ 1 ఫైన్ క్వాలిటీ రైస్గా చెప్పుకోవచ్చు, రైతుకు కూడా మంచి దిగుబడి వచ్చే రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న విత్తన కేంద్రాలు కూడా దీన్ని సంప్రదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలు కలుద్దాం, అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.